ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధి వలన లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు వృద్ధులకు తూర్పు గోదావరి జిల్లా అనపతి గ్రామంలో ఆర్సీఎం అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం వారి పునీత విమెట్ పాల్ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. సుమారు 150 కుటుంబాలకు ఈ నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దైవ సేవకులు గురుమణి భూషణం, గురు పుష్పనాథం, పేదల సంఘం ప్రెసిడెంట్ సత్యరామారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రియ స్నేహితులారా, అద్భుత శక్తి గల దివ్య బాలయేసు ఆర్సం చర్చ్ అనపర్తి మండలం అనపర్తి గ్రామం తూర్పుగోదావరి జిల్లా నుంచి करोना बाधितुलकु चर्च तरपुन उन्नटुवंटि विन्सेंट डे पॉल पेदल सेवा संघम तरपुन ई कष्टमैन रोजुलो करुवु रोजुलो पेद साधल कूली लेक कुटुंबालनु पोषिंचुकोलेक चाला इब्बंदुलु पडुतुन्नारनि मनकु तेलुसुनु काबट्टि ई नेपथ्यंलो पेद साधलनु मुख्यंगा ई पातपेट लेक पावनपेटलो उन्नटुवंटि बिड्डलंदरिनि कूडा आदरिंचि ఓదార్చుటకు ఒక పూట బచ్చులాగా 2 కేజీలు బియ్యము, కొద్దిగా పప్పు, కాయగూరలు అలానే గుడ్లు పోషకాహారముగా అందించడం జరుగుతుంది. దీని మూలంగా మనము ఇల్లు కదలకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు విధించినటువంటి లాక్ డౌన్ సిస్టమును చక్కగా పాటిస్తూ మన చేతులను శుభ్రం చేసుకుంటూ సాంఘిక దూరమును పాటిస్తూ కరోనా వ్యాధి నుండి దూరపడి అందరమును ఆరోగ్యంగా ఉండటకు ప్రతినిత్యం కూడా మనం సహకరిస్తూ మరి మనవంతు బాధ్యతను మనం నెరవేర్చినట్లయితే మన జీవితాలు ఆనందమయం ఆరోగ్యమయం ఉంటుంది. అందుకోసము ఇచ్చినటువంటి గొప్ప అవకాశం కొరకు బిడ్డలందరూ కూడా దేవునికి స్తోత్రాలు, అలాగే పెద్దలకు దాతలకు కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఈ పవిత్ర కార్యము అనేక మందికి ప్రేరేపణ కలిగేటట్లు మీరు కూడా తోటి సహోదరి సహోదరులకు తోడ్పడేటట్లు సహాయం చేయమని అద్భుత శక్తి గల దివ్య బాలయేసు ప్రభు మనకెల్లప్పుడూ తోడునేడు ఉండి చక్కగా నడిపించమని విన్సెంట్ డే పాల్ సొసైటీ దినదిన ప్రమర్థమానం పొందుతూ అనేక మంది పేదలకు ఈ రీతిగా సహాయం చేసి యేసు ప్రభుకి దీవెనలను కుమ్మరించమని ప్రార్థించి వేడుకుందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. ఇది క్రీస్తు శుభవార్త. తండ్రి స్తోత్రం, యేసువా స్తోత్రం, ఆత్మదేవ స్తోత్రం. ప్రభువు నందు మిక్కిలి ప్రీతమ దైవ ప్రజలారా, బాలిక నామమున మీకు అందరికి శుభములు పలుకుచు మరోసారి ఈ పవిత్ర కార్యక్రమ విషయమై మీకు మనవి చేస్తున్నాను. నేటికి సుమారు నెల దాటింది కరోనా వైరస్ యొక్క ప్రభావం చేత మనందరమును కూడా భయోత్పాతములతో నిండి ఉన్నాము. ఇల్లు కదిలి వెళ్లడమే ఒక సంకటంగా ఉంది, భయంకరంగా ఉంది. అందువలన పేద సాధలు తమ బిడ్డలను పోషించుకోవటం ఎంతో కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో మనందరమును కూడా ప్రభువును మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాము. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఆ ప్రభు అయినటువంటి దేవుడు ఆకాశం నుండి మన్నాను కురిపించి 40 సంవత్సరాల పాటు వారిని పోషిస్తూ కనాను భూమికి ఎంతో సురక్షితముగా ధన్యంగా చేర్చున్నారు.